నమస్తే అండి నా పేరు యామిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం లాస్ ఆఫ్ యూనివర్స్ గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో మనం ఫస్ట్ లా గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం నా సెకండ్ లా గురించి మనం తెలుసుకుందాం సో మనం తెలుసుకోబోతున్న సెకండ్ లా ఏంటి అంటే లా ఆఫ్ వైబ్రేషన్ మీకు లా ఆఫ్ అట్రాక్షన్ బాగా వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ లా ఆఫ్ వైబ్రేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఎనర్జీతో నిండి ఉంది వాస్తవానికి దేవుడు అంటే వ్యక్తి కాదు అది కూడా ఒక శక్తి ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం ఈ విశ్వంలో ప్రతిదీ కూడా ఒక ఎనర్జీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటుంది ఈవెన్ సాలిడ్కి అంటే కదలలేని వాటికి లైక్ ఒక స్టోన్కి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక వైబ్రేషన్లో ఎనర్జీ ఫీల్స్ ఉంటాయి ఈవెన్ మనకి కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టేబుల్ తీసుకుందాం అది సాలిడ్ అలానే కదలిక లేనిది అవునా కానీ ఆ టేబుల్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి అవి కదులుతూ ఒక ఎనర్జీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా స్పీడ్గా మూవ్ అవుతూ ఆటమ్స్గా ఫామ్ అవుతాయి ఈ ఆటమ్సే మాలిక్యూల్స్గా ఇలాంటివి కొన్ని మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కలిస్తేనే ఒక సాలిడ్గా ఇక ఒక టేబుల్గా మారింది ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అనేది వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్కి ఒక ఫౌండేషన్ అని చెప్పచ్చు ఇది చాలా చాలా ముఖ్యం మన లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలన్నా కూడా మన బాడీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది మన బాడీని ఒక పెద్ద మైక్రోస్కోప్ కింద పెడితే మనకి సెల్స్ కనిపిస్తాయి ఇంకా మనం జూమ్ చేస్తే ఈ ఈ సెల్స్లో టిష్యూస్ మాలిక్యూల్స్ యాటమ్స్ కనిపిస్తాయి ఇంకా మనం జూమ్ చేయగలిగితే అప్పుడు ఈ యాటమ్స్ మాలిక్యూల్స్ అనేవి ఒక ఎనర్జీతో కొంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి సైన్స్ ప్రకారం ఎనర్జీ ఎప్పుడు కూడా సటెన్ స్పీడ్తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కదలిక లేకుండా స్టిల్గా ఉండటం అనేది అసంభవం సో అలా చూస్తే మన యొక్క ఆలోచనలు భావనలు లైక్ ఎమోషన్స్ కూడా ఒక ఎనర్జీని కలిగి ఉండి సటెన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం దేన్ని పంపిస్తే దాన్నే అట్రాక్ట్ చేసుకుంటాం అవునా మన ఆలోచనలతో దేన్ని పంపిస్తే దాన్నే మనం అట్రాక్ట్ చేసుకుంటాం ఈ విశ్వంలో నుంచి సో మనం ఒక ఆలోచన చేస్తే మన బాడీలోని బ్రెయిన్ సెల్స్ కూడా ఆ థాట్ యొక్క సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయిన ఎనర్జీతో మనం కోరిన దాన్ని అంటే మీ ఆలోచనల్లో ఉన్న దాన్ని అట్రాక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది సో అదే లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది సో ఈ లా ఆఫ్ వైబ్రేషన్ ప్రకారం ప్రతిదీ ఎనర్జీనే ప్రతిదీ ఎనర్జీతో వైబ్రేట్ అవుతూ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది మరి ఈ వైబ్రేషన్స్ పైన ఆధారపడి మాత్రమే మన యొక్క లైఫ్లో ప్రతిదీ ఉంటుంది అలాగే జరుగుతుంది లైక్ మీరు ఏది అచీవ్ చేసినా ఫెయిల్ అయినా ఇట్ ఈస్ ఆల్ బికాస్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ వైబ్రేషన్స్ ఇక్కడికి వచ్చేసరికి చాలామందికి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తున్నా ఎందుకు మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నామో అర్థం కాదు బికాస్ వాళ్ళకి అసలు లా ఆఫ్ వైబ్రేషన్ ఎలా పనిచేస్తుందో తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసిందల్లా కేవలం మనం ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం అని మాత్రమే కానీ ఇది కరెక్టే కొంతవరకు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా కరెక్టే కానీ ప్రాబ్లం ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ వైబ్రేషన్స్ ఈ లా ఆఫ్ వైబ్రేషన్స్ మీద వర్క్ అయి మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ పని పనిచేస్తుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలి అంటే లా ఆఫ్ వైబ్రేషన్స్ అనేది తెలుసుకొని ఉండాలి ఈ థియరీ ప్రకారమే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది ఇది అసలైన సీక్రెట్ అనమాట సో మీకు కనుక లా ఆఫ్ వైబ్రేషన్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు వర్క్ చేసుకోలేరు అలాగే వర్క్ అవ్వదు కూడా మీకు సో ఇందుకే చాలామందికి వర్క్ అవ్వట్లేదు అంటారు సో ఇలా వర్క్ అవ్వకపోయే తలకి వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ మీద పూర్తిగా నమ్మకమే పోతూ ఉంటుంది ఇక్కడ మీరు ఏంటో అదే మీరు విశ్వం నుంచి ఆకర్షిస్తారు అదే మీరు పొందుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి మీరు కనుక హ్యాపీ స్టేట్లో అంటే హ్యాపీ ఫీలింగ్స్ని కనుక మీరు చూస్ చేసుకుంటే మీరు ఆ స్టేట్లో మీ లైఫ్ని ఉండ ఉంచుకోగలిగితే అప్పుడు మీరు మీ హ్యాపీనెస్ని ఈ మీ లైఫ్లోకి విశ్వం నుంచి ఆకర్షించుకోగలుగుతారు అదే ఒకవేళ మీరు సాడ్గా ఉంటుంటే సాడ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ని మీరు మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటారు సో అందుకే చెప్పాను మీరు ఏంటో అదే మీరు విశ్వం నుంచి ఆకర్షిస్తారు సో మీరు ఎలాంటి వైబ్రేషన్స్తో ఉంటే అలాంటి వాటిని పొందుతారు కేవలం ఆలోచనే కాదండి దాని తాలూకు ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆ థాట్ ఉంటేనే మీరు దాన్ని ఆకర్షిస్తారు ఇది పాయింట్ సో గుర్తుపెట్టుకోండి మన ఆలోచన అనేది ఒక తరంగం దానికి పూర్తి ఎనర్జీ ఎప్పుడు వస్తుంది అంటే అది భావనతో ఒక ఫీలింగ్ ఎమోషన్తో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చూడండి నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే అది రాదు ఆ థాట్కి బలం కావాలి అక్కడ సో అది ఆ ఆలోచన పూర్తిగా మీరు మీరు కోరుకుంటున్న డబ్బు పట్ల పూర్తి ప్రేమ కలిగినప్పుడు అది బలపడుతుంది అప్పుడు అది మీలోని ఆ డబ్బు పట్ల ఉన్న వైబ్రేషన్స్ని పెంచుతుంది సో దట్ అలా పెరు వైబ్రేషన్స్ పెరగగానే ఈజీగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అందుకే మీరు వినే ఉంటారనుకుంటున్నాను కొంత సంపాదిస్తే చాలు డబ్బు డబ్బుని సంపాదిస్తుంది అని వినే ఉంటారా ఇది అనమాట కాన్సెప్ట్ సో ఎప్పుడైనా కానీ మన ఆలోచన కన్నా కూడా ఆలోచనకి ఎమోషన్ తోడైనప్పుడే దాని వైబ్రేషన్ అనేది పెరుగుతుంది సో మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చాలామంది చేసే తప్పేంటంటే కాన్స్టెంట్గా వాళ్ళకి ఏం కావాలో దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ నుంచి మళ్ళీ వాళ్ళు నిద్రపోయే వరకు అలా కాన్స్టెంట్గా ఫోకస్ ఎక్కువగా పెడితే ఏమవుతుందంటే మనకు అక్కడ లేమి అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు నాకు డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే ప్రజెంట్ నా దగ్గర లేదు అని లేదు కాబట్టే నేను డబ్బు కావాలి అని కోరుకుంటున్నాను అవునా సో ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వాలి అన్నా కూడా ఈ లా ఆఫ్ వైబ్రేషన్ ప్రకారం మీరు డబ్బుని పూర్తి ప్రేమగా డబ్బు ఉన్నట్లుగా ఫీల్ అయితే కనుక మీ ఫీలింగ్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ వైబ్రేషన్ సో ఇప్పుడు మీరు చూడండి ఎర్త్ రౌండ్గా ఉంటుంది అవునా సో ఇక్కడ మీరు ఒకవేళ మీరు లుచున్న చోట నుంచి ఒక ఆలోచన రిలీజ్ చేస్తే ఆ ఆలోచన విశ్వంలోకి వెళ్ళి చుట్టూ తిరిగి మళ్ళీ మీదాకా వచ్చి తీరుతుంది అందుకే అంటారు కదా ఇస్తే అదే వస్తుంది ఏం చేస్తే అదే వస్తుంది ఏ ఆలోచన బయటకు విడుదల చేస్తే అదే వస్తుంది అని సో మీరు రిలీజ్ చేసిన ఆలోచన ఎప్పుడు కూడా రౌండ్గా చుట్టూతో తిరిగి మళ్ళీ మీదాకే వచ్చి చేరుతుంది సింపుల్గా చెప్పాలి అంటే గోడ కొట్టిన బంతిలా సో ఆ ఆలోచనలోని వైబ్రేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది మీ ఆలోచనలో వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే మీరు కోరుకున్నది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది లో లోగా ఉన్నట్లయితే కనుక సో మీకు వచ్చే రిజల్ట్ కూడా చాలా నెమ్మదిగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లా ఆఫ్ వైబ్రేషన్లో మీ యొక్క అంటే మన యొక్క వైబ్రేషన్స్ని ఎలా పెంచుకోవాలి అనే టాపిక్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లాక్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ